हेलो एवरीवन, नेनु मी शशि. 14th February 1981 డేట్ గుర్తుపెట్టుకోండి. ఇది చరిత్రలో మనకు ఒక ముఖ్యమైన రోజు. బేసిక్గా మనం 14th February అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే వ్యాలంటైన్స్ డే. అది కాకుండా ఫర్ చేంజ్ ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ చేంజ్ మన ఇండియన్ హిస్టరీలో ఎందుకు రిమార్కబుల్ అంటే, ఆ రోజు ఒక పర్సన్ తను చేసిన ఒక విషయం, దీనివల్ల మన ఇండియాలో కొన్ని విషయాలు కంప్లీట్గా చేంజ్ అయింది. అది ఏందని చెప్పకముందు ముందుగా అసలు ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి ఒక చిన్న జస్ట్ ఇస్తాను. బేసిక్గా నేను చెప్పినట్టు 14th February 1981 రోజు ఏం జరిగిందంటే, 21 మగవాళ్ళని ఒక లైన్లో నించోబెట్టేసి ఒక 18 ఏళ్ళ ఒక యువతి తనిచ్చే కమాండ్ వల్ల, తనిచ్చే ఆర్డర్స్ తోటి వీళ్ళందరినీ కూడా గన్ ఫైరింగ్తో షూట్ చేసి అట్ ద సేమ్ టైం చంపడం అనేది జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ ఆ మూమెంట్ మన ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలోనే ఒక రిమార్కబుల్ డే. బేసిక్గా ఈ 21 మంది ఎవరైతే చనిపోయారని చెప్తున్నానో, కాల్చబడ్డారని చెప్తున్నానో, వీళ్ళు ఎవరు అంటే ఆ 18 ఏళ్ళ యువతి అని చెప్తున్నా కదా. ఈవెన్ని ఒక విధంగా సెక్షువల్గానో లేకపోతే ఫిజికల్గానో లేదంటే అబ్యూస్ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ ఆ లేడీ వచ్చేసి ఒక లైన్లో నించోపెట్టి తుపాకీ గుళ్ళతో పేల్చి కాల్చి చంపుతుంది. దీని తర్వాత ఆవిడ పేరు మొత్తం భారత చరిత్రలోనే కాదు, వరల్డ్ వైడ్ తను వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మాత్రమే కాకుండా అందరికీ భయాన్ని తెప్పించే ఒక పర్సన్గా మారారు. ఆ పర్సన్ మీరు ఎవరు కాదండి, తన పేరు ఫూలాందేవి. ఈ విషయం జరిగిన తర్వాత తను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నుంచి తన లైఫ్ అనేది ఎలా మారింది, అండ్ ఈవెన్చువల్లీ తను 38 ఏళ్ళు ఉండేటప్పటికీ షీ వాజ్ యాక్చువల్లీ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంటే ఒక బ్యాండెడ్ క్వీన్ అనో లేకపోతే ఒక క్రిమినల్ స్థాయి నుంచి తను ఒక ఎంపీ అవ్వడం దగ్గర నుంచి లాస్ట్కి ఏమవుతుందంటే తనని కొందరు కలిసి అసాసినేట్ చేయడం వరకు తన లైఫ్ స్టోరీ అనేది మనం చూసామంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ఒక పర్సన్ అనమాట. సో ముందుగా ఈ ఫూలాందేవి ఎవరు, అండ్ తను ఎందుకు అలా మారింది, అసలు ఆ 21 మంది ఎవరు, వాళ్ళని చంపడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకుముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీరు ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. 1963లో ఉత్తరప్రదేశ్లోనే ఒక మారుమూల ఒక విలేజ్లో ఒక పేద కుటుంబంలో పుట్టే ఒక యువతే ఈ ఫూలాందేవి. బేసిక్గా తన లైఫ్ గురించి చూసుకున్నప్పుడు ఏంటంటే, చిన్న ఏజ్ నుంచే తను చాలా డిస్క్రిమినేషన్స్ అనేది ఫేస్ చేశారు. లెట్ ఇట్ బీ క్యాస్ట్ పరంగా కానివ్వండి, లేదంటే తను ఈ పేద కుటుంబం చెందడం వల్ల అక్కడుండే ధనవంతులు ఎవరైతే ఉన్నారో, ఆ రిచ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒక చిన్న చూపు చూడడం కానివ్వండి, ఇలాంటి డిస్క్రిమినేషన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఈ ఫూలాందేవి ఎవరైతే ఉన్నారో ఈవిడ వచ్చేసి చూస్తూనే ఉన్నారనమాట. అది మాత్రమే కాకుండా ఇక్కడ తనకి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పడంలో ఏం చెప్తుంటారంటే, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వచ్చేసి ఇట్లా లేడీ ఒక డాటర్ ఉండడం కానివ్వండి, ఒక గర్ల్ డాటర్ ఉండడం, గర్ల్ చైల్డ్ ఉండడం అనేది తనకు అంత ఇంట్రెస్ట్ లేదు. హీ ఆల్వేస్ రిగ్రెటెడ్ దాట్ హీ హ్యాడ్ గర్ల్స్ అన్నట్టు చెప్తుంటారనమాట. సో చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫాదర్ ఎలాంటి వారంటే, ప్రతి చిన్న విషయానికి ఇంట్లో చిన్న పని చేయకపోయినా కానివ్వండి, లేకపోతే తన ఏదైనా ఎదురు సమాధానం చెప్పినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, తనని వచ్చి కొట్టేవారు ఆ తిట్టేవారు అనేది చాలామంది చెప్పిన విషయం అనమాట, తన పాస్ట్ గురించి, తన చిన్న గురించి. ఇప్పుడు ఇలాంటిది ఏం జరుగుతుందంటే, ఇట్లాంటి ఒక లోవర్ క్యాస్ట్లో కానివ్వండి, లేకపోతే ఫినాన్షియల్గా ఒక డౌన్ సిచ్యువేషన్లో ఉన్న ఒక ఫ్యామిలీలో 11 ఏళ్ళ ఈ పూలాందేవికి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారంటే, తనకన్నా వయసులో 3 టైమ్స్ పెద్దవాడు, అంటే ఒక 30 ఏళ్ళు 30s ఉండే ఒక పర్సన్ తోటి 11 ఇయర్స్ ఫూలాందేవినిచ్చి పెళ్లి చేస్తున్నారు. సరే, పెళ్ళి అయినాకైనా తన లైఫ్ మారుతుందా అంటే, థింగ్స్ వచ్చేసి బ్యాడ్ నుంచి వర్స్ అయిందని మనం వింటుంటాం కదండి. అట్లనే తన లైఫ్ ఏమైంది అంటే, అప్పటి వరకు ఫిజికల్గా టార్చర్, అంటే కొట్టడం కానివ్వండి, అబ్యూస్ ఉండే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫూలాందేవి, అబ్యూస్ అనేది జరుగుతుండే ఆవిడపైన. కానీ పెళ్ళైన తర్వాత ఫిజికల్ అబ్యూస్ మాత్రం కాకుండా తనకి సెక్షువల్ హెరాస్మెంట్ ఆర్ సెక్షువల్ అబ్యూస్ అనేది కూడా తనపైన వాళ్ళ హస్బెండ్ చేస్తుండే అని చెప్పి చెప్తున్నారనమాట. వాళ్ళ హస్బెండ్ కూడా ఏంటంటే, ఏదైనా ఇంట్లో ఒక పని చేయట్లేదనో, లేకపోతే తన మాటలు వినట్లేదని చెప్పేసో, లేదంటే ఈ విషయం వచ్చినా కానీ తను కొట్టడం కానివ్వండి, తను హెరాస్ చేయడం కానివ్వండి, ఇలాంటి చాలా తను
విత్ టైమ్ అనేది తను చూస్తూనే ఉంది. ఇలా సింపుల్గా చెప్పాలంటే ఒకవైపు ఏమో వాళ్ళ ఫాదర్తో వాళ్ళ ఫాదర్ వల్ల హరాస్మెంట్, దాని తర్వాత ఇప్పుడు హస్బెండ్ అని వచ్చినాక హస్బెండ్ వల్ల హరాస్మెంట్. బేసిక్గా పులాందేవి లైఫ్ ఎలా ఉందని చూసామంటే లిటరలీ ఒక బాల్ లాగా తనని అటు ఇటు ఇటు అటు ఆడుకున్నారనమాట. దాని తర్వాత జరిగిన ఒక విషయం ఏంటంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక టైం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ మదర్ వచ్చి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇప్పుడు వస్తే తను చూడడానికి ఉంటుంది, అంటే లిటరలీ షీజ్ ఆన్ అ డెత్ బెడ్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ అన్నట్టు తనకు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఈ మాట వినగానే ఇమీడియట్గా పులాందేవి చేసి వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నారు, నేను ఇలా మా అమ్మగారిని కలుద్దాం అనుకుంటున్నాను, సో వెళ్దామని చెప్పి చెప్పేటప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళకు అని చెప్పి చెప్తున్నారనమాట. సో దీని తర్వాత అప్పుడు కూడా పులాందేవి ఏం చేస్తున్నారంటే వాళ్ళ హస్బెండ్ తెలియకుండా ఆవిడ వచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి ఆర్ వాళ్ళ అమ్మగారి ఇంటికి వాళ్ళ అమ్మని కలవనికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళ ఫాదర్ వచ్చేసి అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు హస్బెండ్ లేకుండా ఎందుకు వచ్చావు, వస్తే నీ హస్బెండ్తో రా లేకపోతే రాకు అని చెప్పేసి వాళ్ళ పులాందేవిని మళ్ళీ తిరిగి పంపించడం జరుగుతుంది. ఇట్లా చాలా చిన్నప్పటి నుంచి ఎర్లీ టైమ్స్ నుంచి తన లైఫ్లో ఎటువంటి ఒక హ్యాపీనెస్ లేకుండా డిస్క్రిమినేషన్ కావచ్చు లేదంటే అబ్యూస్ కావచ్చు ఇవన్నీ జరుగుతూ తను పెరుగుతుందన్నమాట. ఇలా తన లైఫ్లో పోయేటప్పుడు ఒక చిన్న చేంజ్ వస్తుంది. ఒక లైఫ్లో ఒక చిన్న చేంజ్ ఏంటంటే షీ విత్ టైం కోర్స్ అనమాట, టైం పోతుండే కొద్దీ అక్కడ ఆ రీజన్లో ఉన్న ఒక దొంగల ముఠ ఎవరైతే ఉన్నారో ఆ దొంగల ముఠ లీడర్ తోటి పులాందేవికి పరిచయం అనేది జరుగుతుంది. అండ్ పరిచయం మాత్రం కాదు, యాక్చువల్లీ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా పులాందేవి వచ్చేసి షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హెమ్ అండ్ దే బోత్ హ్యావ్ కైండ్ ఆఫ్ అ రిలేషన్షిప్ అనమాట, ఒక లవ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇది జరిగే ప్యారల్ స్పేస్లో ఏమవుతుందంటే ఏదైతే చెప్పాను కదండి ఈ వీళ్ళందరూ వచ్చేసి దొంగల ముఠ అని చెప్పేసి బ్యాండిట్స్ అని అంటుంటుంటారు ఇంగ్లీష్లో. సో ఈ బ్యాండిట్ గ్రూప్స్కి తన లీడర్ అయినప్పటికీ ఏంటంటే ఆఫ్టర్ పులాందేవి కమింగ్ ఇన్ ఆ గ్రూప్లో చిన్న టైప్ ఆఫ్ ఒక డిస్టర్బెన్సెస్ వస్తుంది. ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఏం చేస్తున్నారంటే ఈవెన్చువలీ పులాందేవిని వీళ్ళందరూ కలిసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఎక్కడో ఒక దూరంలో ఒక విలేజ్లో పెట్టి కిడ్నాప్ చేసి పెట్టుకుంటున్నారు అనమాట. కిడ్నాప్ చేసి పెట్టడం మాత్రమే కాకుండా దాదాపు ఒక 3 వీక్స్ పాటు ఆవిని సెక్షువల్గా అబ్యూస్ చేయడం కానివ్వండి, అంటే గ్యాంగ్ రేప్స్ అని చెప్పొచ్చు, లేకపోతే టార్చర్ పెట్టడం అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఆఫ్ ద సిచ్యువేషన్లో ఏం చెప్తున్నారంటే ఆవిని కంప్లీట్గా న్యూడ్గా నేకెడ్గా ఆ విలేజ్లో తిప్పించారు, ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళు తిప్పించారు అన్నట్టు హెరాస్మెంట్ చేశారు ఆవిడ్ని అనే విషయాన్ని చాలామంది కోట్ చేస్తున్నారు, చాలామంది చెప్తున్నారు అనమాట. ఇలాంటి ఒక హెరాస్మెంట్ కంటిన్యూస్గా స్ట్రగుల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఆవిడ చెప్పిన ఒక విషయంలో ఏంటంటే తను ఆ పీరియడ్ ఆఫ్ టైం ఆ 3 వీక్స్ టైంలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉండేదంటే అసలు ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు కూడా అర్థం కానీ ఒక మైండ్ స్టేట్లో, అంటే లిటరలీ కంటిన్యూస్గా అబ్యూస్ జరుగుతుంది తన పైన, రేప్ కానివ్వండి అబ్యూస్ కానీ జరుగుతుంది. తన బాడీ ఎంత వచ్చేసి ఇట్లా సెన్స్ లేకుండా పోతుంది అంటే బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ అసాల్ట్ ఆర్ రేప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దానివల్ల ఆవిడకి సెన్సెస్ లేకుండా అసలు ఏం జరుగుతుంది అసలు ఏమైనా జరుగుతుందా అని కూడా తెలియకుండా తను పడిపోయి ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి కోట్ చేశారనమాట కొన్ని ప్లేసెస్లో. కానీ ఒక్క విషయం పులాందేవి ఏం చేశారంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే కొద్దీ కూడా తను ఎప్పుడు కూడా తన మైండ్ని మార్చుకోలేదు, తను ప్రతి ఒక్క పర్సన్ని నోట్ చేస్తూనే ఉంది, ఎవరు ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటూనే ఉంది. ఈవెన్చువలీ 3 వీక్స్ తర్వాత తను వచ్చేసి ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి తను పారిపోవడం అనేది జరుగుతుంది. పారిపోవడం జరిగినాక తను ఎక్కని పోలీస్ స్టేషన్స్ లేవు ఆర్ చూడని పెద్దవాళ్ళు లేరు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి కూడా తనకి ఇలా జరిగింది, తన పైన ఇట్లాంటి ఒక అసాల్ట్ జరిగింది ఆర్ హరాస్మెంట్ జరిగింది అని చెప్పే ప్రతిసారి కూడా ఎవ్వరూ ఆవిని పట్టించుకోవట్లేదు అనమాట. బికాజ్ ఆఫ్ నేను చెప్పాను కదా ఒక క్యాస్ట్ అనే ఒక బేస్ పైన తీసుకుని తనని పట్టించుకోకపోవడం కానివ్వండి, లేదంటే తన ఫినాన్షియల్ స్టేటస్ వల్ల, అంటే ఒక లో ఎకనామిక్ పొజిషన్స్లో ఉన్నాయని చెప్తున్నాను కదా, సో పేద కుటుంబం అని చెప్తున్నాను కదా, సో ఇలాంటి స్టేచర్ వల్ల కానివ్వచ్చు తను ఎవరు పట్టించుకోవట్లేదు, తను ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఎక్కినా ఎన్ని జ్యుడిషియరీ సిస్టమ్స్ త్రూ పోదాం ఒక లా ప్రకారం పోదామని చూసినా కూడా తన్ని పట్టించుకునే నాదు లేదా అనే విషయం జరిగింది. ఇప్పుడు తన లైఫ్లో తను ఒక డిసైడ్ అవుతుంది, అది ఏంటంటే ఇన్ని రోజులు నేను ప్రాపర్గా ఒక వేతో ఒక ప్రాపర్ ప్రొసీజర్తో నేను వెళ్ళి వీళ్ళకి శిక్ష పడాలనుకున్నాను కానీ అది జరగట్లే కాబట్టి షీ స్టార్టెడ్ టు టేక్ లా ఇన్ టు హర్ ఓన్ హ్యాండ్స్ అనమాట. ఈ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే ఎవరైతే ఆ లీడర్ ఉన్నారో ఆ గ్యాంగ్ చెప్పాను కదా దొంగల ముఠ గ్యాంగ్ అని చెప్పేసి ఆ గ్యాంగ్లో ఎవరైతే లీడర్ ఉన్నారో ఆయన వచ్చేసి ఒక ఇన్సిడెంట్లో చనిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ పులాందేవి బికమ్స్ ద హెడ్ ఆఫ్ దట్ గ్రూప్ అనమాట. సో ఈవిడ ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ గ్రూప్లో ఎవరైతే తనకి సన్నిహితులు ఉన్నారో ఆర్ తనకి ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో ఆర్ తను నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొచ్చేసి ఏదైతే ఈ కిడ్నాప్ జరిగిన కిడ్నాప్ చేసి పెట్టుకున్నారని చెప్పని చూసారా హాస్ట్ ఒక విలేజ్ అని చెప్పేసి ఆ విలేజ్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ విలేజ్కి వెళ్ళే టైంలో
అక్కడ బేసిక్గా ఒక చిన్న ఈవెంట్, ఒక పెళ్లి జరుగుతుందనమాట. ఇప్పుడు విలేజ్లో పెళ్లి అంటే దాదాపు ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ ప్లేస్లోనే ఉంటారు, ఎందుకంటే అప్పట్లో విలేజెస్ అనేది చిన్న చిన్నగా ఉండేది అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా తక్కువ ఉండేవాళ్ళమాట. అండ్ ఏ ఇంట్లో ఒక విశేషం జరిగినా కూడా అందరు వెళ్ళేవారు. సో అక్కడికి వెళ్ళేసి తను ఇద్దరిని పిలుస్తుంది, ఎవరైతే మెయిన్ ఉన్నారో తను కిడ్నాప్ చేసిన వాళ్ళు, వాళ్ళని నాకు అప్పగించేయండి. వాళ్ళని అప్పగించేసారంటే నేను మీ అందరిని వదిలేస్తాను. బేసిక్గా ఇవి ఏం చేస్తున్నారంటే ఆర్మ్స్ తోటి, అంటే తుపాకులతోటి వెళ్ళి, అది బ్యాండెడ్ గ్రూప్ అని చెప్పాను కదా, వీళ్ళందరితో వెళ్ళి ఆ ఊరిని బెదిరిస్తున్నారు. వాళ్ళిద్దరిని మాత్రం నాకు పంపించండి, వాళ్ళిద్దరిని పంపించేశారంటే నేను మీ అందరిని వదిలేస్తాను, ఐ విల్ స్పేర్ యువర్ లైఫ్స్ అన్నట్టు. కాకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగే టైంలో వాళ్ళిద్దరు కూడా ఊర్లో లేకపోవడం, దాని తర్వాత ఒక్కొక్కరిని వెంటాడి మరి ఆ 21 మంది ఎవరైతే ఉన్నారో తనని ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అబ్యూస్ చేశారని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఒక లైన్లో నించోపెట్టి పూలాందేవి కాల్చుతున్నారు. కాల్చి చంపడం అంటే ఇమాజిన్ చేసి చూడండి. ఈ విషయం జరగంగానే ఏమవుతుందంటే అప్పటి వరకు ఎవరైతే లేడీస్ పైన మనం అబ్యూస్ చేయొచ్చు, వారు లేడీస్ని చురుకుగా చూసే వాళ్ళు ఉన్నారో, వారు లేడీస్ని తప్పుగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ స్టన్ అయి చూడ మనం మొదలు పెడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ అనేది నాట్ జస్ట్ ఆ పర్టికులర్ ప్లేస్నే కాకుండా మొత్తం ఉత్తరప్రదేశ్లో స్ప్రెడ్ అవుతుంది అండ్ పూలాందేవి వెంటనే ఒక పెద్ద ఫిగర్గా మారుతున్నారు, ఒక పబ్లిక్ ఫిగర్గా మారుతున్నారు. పబ్లిక్ ఫిగర్గా మాత్రమే కాకుండా చాలామందికి గుండెల్లో భయం పుట్టించి ఒక పర్సన్గా మారుతున్నారనమాట. దీని తర్వాత ఇట్లాంటివి నెగిటివ్స్ ఉన్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో చూసేటప్పటికీ ఆవిడ పేరు ఇంటర్నేషనల్ మీడియా కూడా వెళ్తుంది అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో చూసేటప్పటికీ దే కాల్ హర్ లైక్ ద ఫీమేల్ రాబిన్ హుడ్ అన్నట్టు. సో పూలాందేవి ఏం చేస్తున్నారంటే బ్యాండెడ్ క్వీన్ అని చెప్పాను కదండి, బేసిక్గా దొంగలు ముట్టా అని చెప్పాను కదా. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో రిచ్ పీపుల్, వారి దగ్గర నుంచి వాళ్ళు దొంగతనం చేసే సొమ్ము ఏదైతే ఉందో దాన్ని పేద ప్రజలకి పంచడం కానివ్వండి, లేదంటే ఒక లేడీ పైన ఏదైనా అత్యాచారం కానీ లేకపోతే సంథింగ్ కైండ్ ఆఫ్ ఒక అట్రాసిటీ జరుగుతుందంటే అక్కడ పూలాందేవి వెళ్ళి వాళ్ళకి శిక్షలు వేయడం కానివ్వండి. ఇలాంటివన్నీ జరగడం వల్ల ఒక సైడ్ జనాలకి భయం పుడుతుంది, అట్ ది సేమ్ టైం ప్రజల ఆదరణ అంటే ఎవరైతే ఉన్నారో ఆ డౌన్ ట్రౌడెడ్ పీపుల్ అని చెప్తారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అనేది పూలాందేవికి పెరుగుతూనే ఉందన్నమాట. ప్యారల్గా ఏమవుతుందంటే ఈ విషయం వచ్చేసి అక్కడున్న లోకల్ సీఎం దగ్గర నుంచి, పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి, లాస్ట్కి పీఎం, అప్పట్లో పీఎం ఎవరంటే ఇందిరాగాంధీ, సో పీఎం లెవెల్ వరకు ఈ కేస్ ఆర్ ఈ పర్సన్ గురించిన ఒక ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఉత్తరప్రదేశ్లో అది బాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఇంటర్నేషనల్ మీడియాలో ఎలా చెప్తున్నారంటే, ఇలా ఒక లేడీ, ఒక చిన్న ఒక యంగ్ లేడీ, ఒక 18 ఏళ్ళ లేడీ తను ఇలాంటి ఒక గ్రూప్ను పెట్టుకుని తను మొత్తం అధికారం చలాయిస్తుంది, ఆవిడ్ని కూడా పట్టుకోలేకపోతున్నారు ఈ ఇండియన్ పోలీస్ అనే టైప్స్లో ఇంటర్నేషనల్ మీడియాలో కానివ్వండి లేకపోతే నేషనల్ మీడియాలో కానివ్వండి ఇట్లాంటి ఒక విషయాలు జరుగుతున్న టైంలో ఆబ్వియస్లీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు పైన బాగా శ్రద్ధ చూపిస్తున్నారనమాట అండ్ ఆవిడని పట్టుకోవాలి అనేది ఫిక్స్ అయిపోతున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా ఆ టైంలో నేను చెప్పేది ఎప్పుడండి, 1980s ఆవిడని ఎవరైనా ఆవిడ గురించి ఇన్ఫర్మేషన్, ఆవిడ ఇక్కడ ఉంది ఆ పలానా ప్లేస్లో ఉందని చెప్పి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే 10,000 రూపాయలు. అప్పట్లో 10,000 రూపాయలు అనేది ఇప్పుడు మనం లెక్కలో తీసుకున్నామంటే దాదాపు 10 lakhs కానివ్వండి, ఆ దానికన్నా ఎక్కువ ఫిగర్ కింద కూడా కన్సిడర్ చేసి 1980s 10,000 వాజ్ అ వెరీ హ్యూజ్ అమౌంట్ అనమాట. సో ఆ టైంలో ఒక 10,000 ఒక టైప్ ఒక అమౌంట్ కూడా డిక్లేర్ చేస్తున్నారు ఆవిడని పట్టించేవాళ్ళు, ఆవిడ గురించి ఆచూకు చెప్పే వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్తుంది. అయినా కూడా ఎవరు కూడా తన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు అండ్ దాదాపు ఈ పబ్లిక్ సపోర్ట్ ఉండడం వల్ల లైక్ సెట్టి దాదాపు ఒక 2 ఇయర్స్ తను వాళ్ళ టీంతో పాటు, ఏదైతే ఆ టీం ఉందో, ఆ బ్యాండెడ్ టీం ఉందో, ఆ దొంగల ముఠా ఉందో, ఆ మొత్తం ముఠాతో పాటు తను అడవుల్లో అక్కడ ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుని తిరుగుతూ తన పోలీస్ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉందన్నమాట. పోలీస్ వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. లాస్ట్కి ప్రెషర్, ఒకవైపు మీడియా ప్రెషర్ ఉంది, ఇంకోవైపు పబ్లిక్ సపోర్ట్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అని అర్థం కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి డైరెక్ట్గా ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు ఆవిడకి, సేయింగ్ దట్ మీరు వచ్చి మా దగ్గర సరెండర్ అయిపోండి, మీ పై సరెండర్ అయ్యారంటే మీకు కొన్ని వెసలుబాట్లు కలిగిస్తాం మేము, మీకు అంత శిక్షలు పడకుండా చూసుకుంటామని చెప్పేసి. అప్పుడు కూడా పూలాందేవి వచ్చి ఏం చెప్తున్నారంటే ఆవిడ కండిషన్స్ పెడుతుంది గవర్నమెంట్కి, సేయింగ్ దట్ నన్ను ఉరిదీయకూడదు, ఆర్ నాకు మరణ శిక్ష విధించకూడదు. అది మాత్రమే కాకుండా నా టీం, నాతో పాటు ఎవరైతే ఉన్నారో, నా ఫాలోవర్స్ కానివ్వండి లేకపోతే గ్రూప్ కానివ్వండి, వీళ్ళ ఎవరికి కూడా 9 ఏళ్ళ మించి ఇంప్రిజన్మెంట్ ఆర్ జైలు శిక్ష అనేది వేయకూడదు. ఎవరిపైన ఇట్లా కఠోర శిక్షలు అంటాం కదా మనము, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కానివ్వండి లేకపోతే డెత్ పెనాల్టీస్ కానివ్వండి, ఇలాంటివి ఏది ఉండకూడదు. అది మాత్రమే కాకుండా వాడు చెప్పే ఇంకో విషయం ఏంటి, నేను సరెండర్ అవుతాను కానీ నేను సరెండర్ అయ్యేటప్పుడు ఒక పబ్లిక్ గ్యాదరింగ్ అందరూ ప్రజల ముందే నేను వచ్చి సరెండర్ అవుతాను
అని చెప్పడం అనేది లేదు. అది దాంతో పాటు నేను ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, నేను సరెండర్ అయ్యేటప్పుడు అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ నాకు ఒక గాంధీ ఒక ఫోటో, అట్ ద సేమ్ టైం దుర్గామాత ఒక ఫోటో, ఈ రెండు ఫోటోలు అక్కడ ఉండాలి. ఇలాంటి కండిషన్స్ అన్నీ మీరు ఒప్పుకుంటే నేను మీకు సరెండర్ అవుతానని చెప్తున్నారనమాట. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలని తెలియని గవర్నమెంట్ ఈవెన్చువలీ ఆవిడ చెప్పిన ప్రతి ఒక్క కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేసేసుకుని, వాళ్ళు మీరు రండి, మేము మీరు ఏదైతే అడిగారో రిక్వెస్ట్, ఈ అన్ని రిక్వెస్ట్ని కూడా మేము ఫాలో అవుతామని అక్కడ ఆవిడ పెట్టిన క్లాస్లో ఇంకో క్లాస్ ఏంటంటే, మొత్తం మీడియా ఏదైతే ఉందో మొత్తం మీడియా కూడా అక్కడ గ్యాదరింగ్లో ఉండాలి, తను వచ్చి సరెండర్ అయ్యేటప్పుడు కూడా అందరికీ తెలియాలి, అండ్ ఇట్లాంటి ఒక లేడీ ఉంది అనే విషయం అందరికీ తెలియాలి, అండ్ భయం ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలియాలి, భయం ఉండాలి అని చెప్పేసి తను అందరి ముందు పబ్లిక్ ప్లేస్లో వచ్చి సరెండర్ అవుతా అని చెప్పి చెప్తుంది. అండ్ ఈవెన్చువలీ షీ కమ్స్ డౌన్ అండ్ సరెండర్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ టైంలో నేను చెప్పేది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక రిమోట్ ప్లేస్ అంటున్నాను నేను, ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక స్టే ఒక సిటీ అనట్లేదు, నేను ఒక రిమోట్ ప్లేస్ అంటే ఒక పల్లెటూరు. ఆ టైంలో తను సరెండర్ అయ్యే టైంలో ఆ ఏరియా ఎక్కడైతే తను సరెండర్ అవుతుందో ఆ ఫారెస్ట్ దగ్గర బయట నుంచి అక్కడ దాదాపు ఒక 10,000 పీపుల్ ఆఫ్ క్రౌడ్ వచ్చేసి అక్కడ గ్యాదర్ అయ్యారు జస్ట్ ఆవిని చూడడానికి మాత్రమే అని చెప్పేసి. ఈవెన్చువల్లీ ఆవిని పట్టుకుంటున్నారు, ఎవరైతే తప్పు చేసేవారు ఉన్నారో వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు, అండ్ ఎవరైతే తను మంచి చేసిందనుకుంటున్నా వాళ్ళందరూ బాధపడే సీన్ అనమాట. అక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈవెన్చువల్లీ తను జుడిషియరీలో ప్రొడ్యూస్ చేయడము, అండ్ అకార్డింగ్ టు ఏదైతే ట్రీటీ నడిచిందో వాళ్ళిద్దరి మధ్యలో, ఐ మీన్ ద గవర్నమెంట్ అండ్ ఫూలాన్ దేవి అండ్ టీమ్ మధ్యలో ఏదైతే ఒక ట్రీటీ నడిచిందో దాని ప్రకారంగా ఆవిడికి మాత్రము ఒక 10 ఇయర్స్ జైలు శిక్ష అనేది విధిస్తున్నారు. మిగతా వాళ్ళకి వాళ్ళు పెట్టిన క్లాస్ ప్రకారమే 9 ఇయర్స్ ఇలాంటి నెగోషియేషన్స్ అన్నీ ఒప్పేసుకుని ఈవెన్చువలీ 10 ఇయర్స్ ఆవిడ లైఫ్ని తను జైలు గడుపుతుంది. జైల్లో 10 ఇయర్స్ తను శిక్ష అనుభవించినాక బయటకు వచ్చే ఫూలాన్ దేవి కంప్లీట్ చేంజ్ ఓవర్ అవుతుంది, అండ్ మళ్ళీ తను తీసుకున్న డిసిషన్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా తన లైఫ్ని కూడా మార్చేస్తుంది అనమాట. తను తీసుకున్న కొన్ని డిసిషన్లో వన్ ఆఫ్ ద మెయిన్ డిసిషన్స్ ఏంటంటే, తను పీస్ ఆర్ శాంతిని కోరుకునే పర్సన్గా మారుతున్నా కాబట్టి నేను బుద్ధిజాన్ని నేను అడాప్ట్ చేసుకోబోతున్నాను అని చెప్పేసి తను బుద్ధిజాన్ని అడాప్ట్ చేస్తుంది. ఆ విషయం తను చెప్పంగానే ఇమీడియట్లీ తను ఇంకో విషయం ఏం చెప్తున్నదంటే, ఆవిడ వచ్చేసి పాలిటిక్స్లో ఎంటర్ అవ్వబోతున్నాను అండ్ షీఈస్ గోనా కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇమాజిన్ చేయండి, అప్పటి వరకు ఒక నెగిటివ్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్, ఈవెన్ దో అది తను మంచి చేశారో చెడు చేశారో అనే విషయం పక్కన పెట్టేస్తే, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ వచ్చేసి తను ఈవెన్చువలీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద నించోవడమే కాకుండా ఒక గ్రేట్ మెజారిటీతో తను విన్ అవుతుందన్నమాట. అంటే అప్పటి వరకు ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, అప్పర్ క్లాస్లో ఉండేవాళ్ళు కానివ్వండి లేకపోతే అక్కడ ఎవరైతే పలుకుబడి బాగుండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ పొజిషన్స్లో ఉండే సిచ్యువేషన్లో తను ఎక్కడి నుంచో వచ్చేసి ఇట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నాక అప్పటికీ జనాలకు తను చేసిన కొన్ని మంచి విషయాల వల్ల తను ఒక ఎంపీగా నించుని ఆ ఎంపీ ప్లేస్ ఆ ఎంపీ ఎలక్షన్స్లో గెలుస్తున్నారనమాట. దీని తర్వాత బేసిక్గా ఆవిడ గవర్నమెంట్లో చాలా ఒక మేజర్ రోల్ ప్లే చేశారు అండ్ చాలా విషయాలు జరిగింది. బట్ ఈవెన్చువలీ తన లైఫ్లో ఏంటంటే, కొన్ని ఒకసారి ఎలక్షన్ ఓడిపోతున్నారు, ఇంకోసారి మళ్ళీ గెలుస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా జరిగింది. బట్ ఈవెన్చువలీ ఏమవుతుంది అంటే, వన్ ఫైన్ డే ఆవిడ వచ్చేసి ఆవిడ కారు నుంచి బయటకు దిగేటప్పుడు నడుచుకుని పోతున్నారు, కారు నుంచి బయటకు దిగి నడుచుకుని పోతున్నారు అనమాట. ఇది ఎక్కడంటే పార్లమెంట్ బయట జరుగుతుంది. నడుచుకుని పోయే అదే టైంలో ఒక కారు వచ్చి తనకి ఎదురుకు వస్తుంది. ఆ కారు నుంచి ముగ్గురు బయటికి దిగి వెంటనే ఆవిడని కాల్ చేసి ఆవిడని చంపడం అనేది జరుగుతుంది. బుల్లెట్స్తో కాల్ చేసి గన్స్తో కాల్ చేసి చంపడం అనేది జరుగుతుంది. ఈవెన్చువలీ పూలన్ దేవి చనిపోతుంది. దీంట్లో మనకు ఉండే స్పెక్యులేషన్స్ ఏంటి అంటే, సింపుల్గా కొందరు ఏం చెప్తున్నారంటే ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ చేయించిందని కొందరు చెప్తున్నారు. కొందరు ఏంటంటే అక్కడుండే ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆవిడకి ఈవిడ బిహేవియర్ నచ్చకుండా, అంటే సిన్స్ లైక్ షీఈ్ ఆల్రెడీ టెర్రర్ అనమాట అందరికీ జనాలకి అప్పటికి తన అంటే వణుకు, సో వాళ్ళందరూ ప్లాన్ చేసి మర్డర్ చేయించారని. అండ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఆవిడకున్న సెక్యూరిటీ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ తెలుసు దట్ దిస్ ఇస్ గోనా హ్యాపెన్ అని చెప్పేసి, బట్ స్టిల్ తెలిసి కూడా ఎవరేం మాట్లాడలేదు, సైలెంట్గా వదిలేశారు. గవర్నమెంట్ కావచ్చు లేకపోతే అప్పుడున్న ఏదైనా పొలిటికల్ అపోజిషన్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీళ్ళందరూ కలిసి చేశారు ఈ విషయాన్ని అని చెప్తున్నారనమాట. ఈ వీడియో నేను బేసిక్గా ఏం చెప్దాం అనుకున్నా అంటే, లేడీస్ అనేవాళ్ళు ఎంతకెంత సాఫ్ట్గా ఉండగలరో అంతకంత హార్ష్గా కూడా ఉండగలరు అనేది మాత్రం ఒక పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రమే కాకుండా ఈవిడ ఎంచుకున్న పద్ధతి అనేది తప్పో రైటో అనేది పక్కన పెట్టేస్తే, ఆవిడ ఉన్నంత టైం వరకు తప్పు చేసే ప్రతి ఒక్క ఐ వుడెంట్ కాల్ దెమ్ ఒక మెన్ అని చెప్పకూడదు, సమ్ టైప్ ఆఫ్ క్రీచర్స్ అనే చెప్పాలి. నేను ఈ టాపిక్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుకున్నామని మాట్లాడదాం అనుకున్నా అంటే, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం ఏదో ఒక చోట్ల నిర్భయ యాక్ట్ తర్వాత వాళ్ళకి ఉరిశిక్ష చేసినప్పుడు ఉరిశిక్ష చేశారు లేకపోతే మొన్న రీసెంట్గా జరిగిన హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం కానివ్వండి, ఇంత గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్న టైంలో కూడా కొందరు మెన్ ఉన్నారు హూ ఆర్ యాక్చువల్లీ నాట్ అబైడింగ్ బై ద రూల్స్ అండ్ ఒక లేడీస్ని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ కిందని చూస్తున్నారనమాట. వీళ్ళందరికీ కూడా ఒక భయం కలగాలి,
అందరం విమెన్ని రెస్పెక్ట్ చేయాలి. మన దేశంలో మనకు ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే విమెన్స్ ఆర్ రెస్పెక్టబుల్. అది చెప్పడం కాదు, మన ప్రాక్టీసే అది. కానీ ఇదే దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది. మొన్న రీసెంట్గా నేను పేపర్లో చదివాను, ఒక 7 ఇయర్స్ ఒక చిన్న పాప పైన ఒక పర్సన్, ఒక 20 ఇయర్స్ సంథింగ్ ఉన్న ఒక 20-25 ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ వచ్చేసి రేప్ చేశాడు, వారు సెక్షువల్గా అబ్యూస్ చేశాడని చెప్పేసి ఇలాంటి న్యూస్ మనం వింటున్న కొద్దీ, ఇలాంటి ఒక పూలన్ దేవి ఈ సిచ్యువేషన్లో ఉండుంటే తను ఏం చేసేది? మేబీ జనాలందరూ భయపడే వాళ్ళ తెలియదు. బట్ ఈ విషయం ఏదైతే ఉందో దీన్ని మీరు మీకు తెలిసిన ఎవరైనా లేడీస్ ఉన్నారంటే వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. లెట్ దెమ్ అండర్స్టాండ్ దట్ ఎస్, వాళ్ళు ఎంత శాంతంగా ఉండగలరో అంతే శక్తిలా కూడా మారగలరని. ఈ విషయం చెప్పుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మీ అందరినీ రేపు ఇంకో వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, చియర్స్.